వీటి దగ్గర అరెస్ట్ చేయడం అనేది ఇంత న్యాయం అంటే తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్ వైపు నుంచి కూడా బాగా సహకారం ఉంటుంది. ఓపెన్ గా ఎవరు సార్ దళ కమాండర్? సురేష్ డిప్యూటీ కమాండర్. ఈరోజు తెల్లవారుజామున కొంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రంగారెడ్డిగూడెం డిఎస్పీ సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో చిత్తలపూడి సీఏ వెంకటేశ్వరరావు తర్వాత స్పెషల్ పార్టీ ఎస్ఐస్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో కూడుకున్నటువంటి ఒక టీమ్ వెహికల్ చెకింగ్ నిర్వహించేటప్పుడు జంగారెడ్డిగూడెం అవుట్స్కట్స్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ క్యాడర్ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 9 ఆయుధాలు 344 రౌండ్ల మందుగుండు సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు వాడుతున్నటువంటి 2-వీలర్ ఒక టాటా ఏసీ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం వాళ్ళ ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ జిల్లాల్లోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ మళ్ళీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ దళాలని యాక్టివేట్ చేయాలని ఆయుధాలతో సంచరించాలని చెప్పి ఆయుధాలు సమకూర్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన జిల్లాలోనూ పక్కన ఖమ్మం జిల్లాలోనూ కూడా పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పబ్లిక్ మూమెంట్ని తయారు చేయాలని అదేవిధంగా సాయుధాలు సంచరిస్తూ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర పొగాకు బ్యారన్స్ వాళ్ళ దగ్గర ఇతర బిజినెస్లు ఉన్న వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కొత్తగా ఒక దళాన్ని ఫామ్ చేయడానికి మన ఏరియాలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యే టైంలోనే కొంత ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇప్పుడు మనకి దొరికిందంతా ఒక దళం లెవెల్ వాళ్ళు దొరికారండి. రాష్ట్ర స్థాయిలో సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఒక లీడర్ ఉన్నాడు, మధు అని చెప్పి ఒక లీడర్ ఉన్నారు, ఇద్దరు ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఖమ్మం జిల్లా అధికారులు కూడా మనం సమాచారాన్ని అందించడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించినంత వరకు ప్రజెంట్ వీళ్ళని ఐడెంటిఫై చేసాం. అంటే మనకు కొత్తగా ఏర్పడుతుండగానే లక్కీగా మనం పట్టుకోలేము. దీన్ని అంటే ఈ మొత్తం టాస్క్లో కూడా కొద్దిగా గమనించదగిన అంశం ఏంటంటే ఇంత భారీ స్థాయిలో అండర్ గ్రౌండ్ సిబ్బంది ఆయుధాలు కలిగి ఉండి అది అప్పటికీ వాళ్ళు వెపన్స్ కాల్పులు జరపడానికి రెడీగా పెట్టుకున్నప్పటికీ ఇక్కడ మన జంగారెడ్డిగూడెం పోలీస్ టీమ్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ కాల్పులు చోటు చేసుకోకుండా రక్తపాతం జరగకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఇప్పుడు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నది మనకు తెలుస్తుంది. సో ఎవరన్నా ఈ విధంగా బెదిరింపులకు గురై వీళ్ళకి డబ్బులు చెల్లించిన వాళ్ళు అయితే ముందుకొచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కేసెస్ బాధితుల వారు ముందుకొచ్చినట్టయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.